చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలంలో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాక్డౌన్తో ఇప్పటికే చేతికి వచ్చిన టమాటో, దోశ, ఖర్బుజా, వేరుశెనగ పంటలను మార్కెట్లకు తరలించలేక అలానే వదిలేసి నష్టపోయామని, ఇప్పుడు ఇలా అకాల వర్షం రూపంలో పంటలు కోల్పోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈనాడు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షాలు రావడం, దాదాపు 20 రోజులు వర్షాలు కురడంతో భారీగా రాష్ట్రం అంతా అతలాకుతలమై రైతులు తీరాన్ని ఇబ్బంది గురైనారు. దాన్ని తగ్గట్టి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేయాలని ఆయన ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ఆయన ముందుకొచ్చాడు. ఆయన ఏదో విధంగా ప్రజలందరూ కూడా ఎన్నుకొని గెలిపించినాం. ఈనాడు ఆయన పరిస్థితి ఏమంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే దారుణంగా ఆయన ఏమని సీటు ఎక్కినాడో పాపం. రాని కష్టాలన్నీ వస్తున్నాయి. ఈ వయసుకు ఆయన పడుతున్న బాధలు ఎన్ని ఏ విధంగా ఉన్నాయంటే, దిక్కుదేలేని పరిస్థితుల్లో ఆయన కూర్చొని కష్టపడి రైతులు ఏ విధంగా ఆదుకోవాలని రెయ్యనక పాలనక కష్టపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. దాని తగ్గట్టు కేంద్రం కూడా ఆయనకు సహకారంగా నదులు అన్ని చెప్పుకోవడంతో ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలా అని రెయ్యనక పగులనక ఆలోచన భారీగా ఆయన పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడైనా కేంద్రం కళ్ళు తెరిచి రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది, చాలా దారుణంగా ఉందని కేంద్రం కూడా దానికి సహకారం ఇచ్చి రైతులను ఆదుకోమని, ప్రభుత్వం పైన ఎన్నో మీకు ఇదున్నా ఖచ్చితంగా ఈ రైతులు ఆదుకుంటారని కేంద్రం కూడా సహకారం తీసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఇచ్చేసి ఖచ్చితంగా రైతులను ఆదుకోమని, టమాటా చూస్తావా, ఏరిచెనిగ చూస్తావా, దోశ చూస్తావా, టమాటా నర్సరీలు చూస్తావా, ప్రతి ఒక్కటి. దాని తగ్గట్టు దాదాపు 6 నెలలు 7 నెలలు ఈ లాక్డౌన్ పడిన దాని వల్ల భారీగా నష్టపోయినారు. ఇటు చూస్తే ప్రజలు, ఇటు చూస్తే పంటలు, ఏ విధంగా రైతు కోలుకోవాలా, ప్రభుత్వం కూడా ఏ విధంగా ఎన్నని సహకరించేదానికి కూడా వాళ్ళకు కూడా దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతిపక్షాలు చూస్తామా దుమ్మెత్తుతున్నారు. కానీ ఆ టైంలో వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుండేది అని వాళ్ళు ఆలోచించకుండా ఈనాడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి అవి చేస్తున్నాడు ఇవి చేస్తున్నాడు కుమ్మక్క అవుతున్నారు అని అనుకుంటున్నాడు.